భోజ అలాంటి సేపు అన్ని రకాల ఆలివ్స్. ఓ మై గాడ్, స్వర్గం అంటే స్వర్గం. ఇక్కడ చూడండి 250 రకాల రైస్. మన ఇండియా రైస్ కూడా ఉంది. మీరు ఏ దేశం పేరు చెప్తే ఆ దేశం రైస్ ఉంది. సో ఈయన ఒక ఇండియన్, ఆయన కలిశాను కేరళ. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? Shinaz. And what do you do here? హలో ఫ్యామిలీ. సో ఇవాళ నేను ముస్లిం సోక్లో ఉన్నాను. నా ముస్లిం క్వార్టర్ ఇక్కడ జెరూసలంలోని. చాలా రకాల మార్కెట్స్ ఉంటాయి. ఆర్మేనియన్ క్వార్టర్ అని, క్రిస్టియన్ క్వార్టర్ అని, జూయిష్ క్వార్టర్ అని, ముస్లిం క్వార్టర్ అని. ప్రస్తుతం నేను ముస్లిం క్వార్టర్లో ఉన్నా. ఇవాళ నేను చేయబోయే సబ్జెక్ట్ ఏంటంటే స్ట్రీట్ మార్కెట్స్ ఆఫ్ జెరూసలం. లోకల్ మార్కెట్స్ ఎలా ఉంటాయి, ఏంటేంటి దొరుకుతాయి ఇక్కడ, అంతేకాకుండా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ. అందరూ చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు, భయా నువ్వు అన్ని రిచ్ లాగ్స్ చేస్తారు, రిచ్ లాగ్స్ కాదు మామూలు లాగ్స్ కూడా చేస్తారని. జెరూసలంలో ఒక దృఢ నిశ్చయంతో వచ్చాను. సో ఇక్కడ లోకల్ మార్కెట్స్ అన్ని తిరిగి, లోకల్ సూక్స్ అన్ని తిరిగి, అన్ని క్వార్టర్స్ తిరిగి, ఏమేమి అమ్ముతున్నారు, ఎలా అమ్ముతున్నారు అని చూస్తాం. ఇక్కడైతే ఒక అద్భుతమైన ఒక ఆయుర్వేద, అంటే లోకల్ ఆయుర్వేద షాప్ లాంటి చూశాను. ఇవాళ జుమ్మ ఫ్రైడే, విపరీతమైన ట్రాఫిక్, అందరూ అటు వెళ్తున్నారు, మనం ఇటు వస్తున్నాం. సో ఇక్కడ అన్ని రకాలు డ్రైడ్ పైనాపిల్స్ కానీ, డెజర్ట్స్ కానీ అన్ని అమ్ముతున్నారు. ఇవన్నీ ఒకరోజు షూట్ చేసింది కాదు, 2-4 రోజుల్లో షూట్ చేసిన అని కలిపి మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, బామ్స్ కానీ అన్నీ అలా వదిలేసి వెళ్ళిపోతారు. ఎవరు వచ్చి ఏం తీసుకోరు, అది గొప్పతనం. ఖర్జూరాలు, రకరకాల ఖర్జూరాలు చూడండి, అన్ని పసుపు కొమ్ములు, అవేంటో తెలియవు, భలే ఉన్నాయి అన్నీ. ఇప్పుడు జుమ్మా ప్రేయర్కి అందరు వెళ్ళిపోతున్నారు. ఫ్రైడే వదిలేసి వెళ్ళిపోతారు షాప్లో, ఎవరేం చేయరు. చూడండి, ఖర్జూరాల్లో రకాలు, కిస్మిస్లో రకాలు, 1, 2, 3, 4 ఇవి దాని అక్రూట్ అంటారా, ఏమంటారా తెలీదు. చూడండి భలే ఉన్నాయి కానీ సూపర్ ఉన్నాయి. నచ్చేది మొరక్కో, మొరక్కో అంటారు, మొరక్కో కన్నా నచ్చింది నాకు. చూసారా, ఇది ముస్లిం క్వార్టర్లో ఉన్న జీడిపప్పు. జీడిపప్పులో కూడా అది మనకి ఇండియాలో దొరుకుతుంది కదా, తొక్కతో ఉన్న జీడిపప్పు. తర్వాత ఓపెన్ చేసిన జీడిపప్పు, వాల్నట్స్ అన్నీ. ఇంకా ఏమని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వావ్, ఇది ట్రూ అథెంటిక్ ఎక్స్పీరియన్స్. అడిగిన రైస్లో అయితే భలే అనిపించాయి. వీళ్ళు చెప్పినట్టు ప్రేయర్కి వెళ్తారు, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హనీ, ఇందులోని కండెన్స్డ్ మిల్క్. చూసారా, లోకల్ కొబ్బరి, డ్రైడ్ ఫ్రూట్ అంతా, ఇవన్నీ ఇక్కడ అన్ని రకాలు ఉన్నాయి. పల్సెస్, ఇరాకీ రైస్, సూకి, మెక్సికన్ రైస్, అన్ని రకాల సలాడ్ మిక్స్, థాయిలాండ్ రైస్, అబ్బా అన్ని రకాల రైస్ ఉన్నాయి. ఇండియన్ రైస్, మన ఇండియన్ రైస్ కూడా ఉంది, ఇంకా సూపర్ అయితే. ఇండియన్ రైస్ ఉంది, ఆస్ట్రేలియన్ రైస్, పొటాటోస్ మిక్స్డ్, కుబ్బే, సాసేజ్, అన్ని రకాలు, మీకు ఏం కావాలంటే. సో స్ట్రీట్ మార్కెట్స్ ఆఫ్ జెరూసలం భలే ఉన్నాయి కదా, అమేజింగ్. మీకు ఏం కావాలంటే మీకు దొరకంది లేదు, అన్ని రకాలు మీరు చూస్తున్నావు కదా. అవే కాకుండా హర్బ్స్, ఇక్కడ లోకల్ వచ్చే హర్బ్స్. చూరా, చైల్డ్ బెడ్ వెట్టింగ్కి, ప్రాస్టేట్ ప్రాబ్లమ్స్, హై బ్లడ్ ప్రెషర్, మెమరీ ఇంటెలిజెన్స్, కిడ్నీ బ్లాడర్ స్టోన్స్, డయాబెటీస్. సో బేసిక్గా ఇది ఆయుర్వేద షాప్ లాగా. చూసారా, స్పైసెస్ అన్నీ, మీకు ఏం కావాలంటే అది అన్నీ దొరుకుతాయి, భలే ఉంది కానీ. సో స్ట్రీట్ మార్కెట్స్ ఆఫ్ జెరూసలేం నచ్చుతుంది బాగు. ఓ ఎలా మిస్ అయిపోయాను, అన్ని రకాల ఆలివ్స్. ఓ మై గాడ్, స్వర్గం అంటే స్వర్గం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఎన్ని రకాల ఆలివ్స్ అంటే అన్ని రకాల ఆలివ్స్. సో ఈయన ఒక ఇండియన్, ఆయన కలిశాను కేరళ. వాట్స్ యువర్ నేమ్ బ్రదర్? Shinaz. అండ్ వాట్ డూ యూ డూ హియర్? I'm doing research. Like related to science and okay. history. So there are a lot of Indians in Israel? I can find few. Okay. Yeah. So chala mandi like caretakers and okay. So chala mandi Indians unnaru. Tel Aviv lo ekku Indian restaurant unnai, Jerusalem lo levu annaru. So aini chusanu, chusina vanne Indian ana adigi hello cheppanu. That's it bro. I just want to say hi. Okay.
థ్యాంక్ యూ. కాఫీ స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. అన్ని రకాల కాఫీలు అండ్ స్పైస్లు ఇక్కడ గ్రైండ్ చేసి ఫ్రెష్గా చేసిస్తారు. కాఫీ బీన్స్ రకరకాల కాఫీ యూస్ చేసుకుంటే గ్రైండ్ చేసి కాఫీ ఇస్తారు అన్నమాట. మళ్ళీ ఫిష్, అక్కడ సలాడ్ ఒకటి కావాలన్నాను నేను ఆల్ ఆయాద్ రెస్టారెంట్లో. ఆయనేమో ఒక 10 నిమిషాల తర్వాత రమ్మన్నాడు, అందుకు నేను అటు ఇటు తిరుగుతున్నా. అది అయ్యాక క్రిస్టియన్ క్వార్టర్ మీకు చూపిద్దామని. చూసారా అక్కడ రోడ్ మీద ఫ్రెష్ స్ట్రీట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇది. స్పైసీ సాస్ కూడా ఉంది, పికిల్స్ ఉన్నాయి, అన్ని రకాల వెజ్జీస్ ఉన్నాయి. ఆయనేమో ప్రేయర్కి వెళ్ళిపోయినట్టున్నాడు. సో గైస్, జెరూసలంలో ఈ స్ట్రీట్ మార్కెట్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటాను. అందరూ ఎప్పుడు చూసినా రిచ్ లైఫ్ రిచ్ లైఫ్ అంటారు, రిచ్ లైఫ్ లేదేం లేదు. యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్, మన బ్లాగింగ్కి అంత ఎక్స్పీరియన్స్ లేదు. మొత్తానికి మీకు అథెంటిక్గా జెరూసలం స్ట్రీట్ ఎక్స్పీరియన్స్, స్ట్రీట్ మార్కెట్ ఎక్స్పీరియన్సెస్ మీకు చూపించాలని అనుకుంటున్నా. సో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఆకలేస్తుంది, కింద ఆకలేస్తుంది ఇప్పుడే. సో ఈ ప్లేట్ తీసుకున్నా మొత్తం అన్ని రకాల వెజిటబుల్స్తోని. మీకు తెలుసు కదా నాకు గడ్డి తినడమే ఇష్టం అని. సో ఇది హమస్, ఇవేవో రకాల ఏంటో ఆడు చెప్పాడు నాకు అర్థం కాలే. ఇవేమో మిక్స్డ్ వెజిటబుల్స్, వంకాయ, ఆలివ్స్ అయిపోద్దాం. సో ఓకే, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇది మొత్తం తీసుకున్నా, మిక్స్డ్ కాలీఫ్లవర్, ఆలివ్స్, వంకాయ, తర్వాత ఇది మిక్స్డ్ వెజిటబుల్స్, హమస్. ఈ ఉద్రా నాయన అంటే అవి వేసి ఇచ్చాడు. సో తర్వాత మిరపకాయలు లేకుండా మనం తిన్నాం కదా. సో ఇది బేసిక్గా ఒక వెజ్జీలాగా. ఇది అక్కడ అలాయద్ రెస్టారెంట్ మీకు తెలుసు కదా, అలాయద్ రెస్టారెంట్ అక్కడ అక్కడ తీసుకున్నా. ఇవి తీసుకొని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. సో ఇది మాట, ఇది నా లంచ్, ఇది తినే కదా. సో అదే మన గేటు, అక్కడి నుంచి వచ్చాం మనం. ఇదే డమాస్కస్ గేట్ మాట. డమాస్కస్ గేట్ నుంచి వచ్చి ఈ ఫలస్తీన్ ఏరియా వచ్చాం. అది గైస్, ఇది ఎగ్ ప్లాంట్తో చేసిన పేస్ట్, బాబా గణేష్. ఇది బాబా గణేష్ సూపర్ ఉంది. ఇందాకలే అన్నాను అనవసరంగా ఇచ్చాడు నాకు, ఎందుకు అని తిట్టాను కదా. ఇది బాబా గణేష్. ఇది హుమస్ విత్ మింట్ స్పినచ్, చాలా 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 టేస్టీగా ఉంది. అందుకే మళ్ళీ కెమెరా తీసి రికార్డ్ చేస్తున్నా. హుమస్ అద్దరిపోయింది. ఈ ప్లేట్ నేను సగం తినేసరికి నాకు కడుపు నిండిపోయింది. ఇది హోటల్కి తీసుకెళ్ళిపోయి డిన్నర్ మళ్ళీ తినొచ్చు ఈవినింగ్. బాహ్, చాలా చాలా టేస్టీగా ఉంది, టోటలీ వర్త్ ఇట్. సో మొత్తానికి ఇది ఎంత అయింది, అందరికీ అదే కదా క్వశ్చన్. ఇది 17 షెకెల్, అంటే జెరూసలం ఎక్స్పెన్సివ్ అని చెప్పాను కదా. 17 షెకెల్ టైమ్స్ 24 ఎంత అయింది, 480 అప్రాక్సిమేట్గా 400 రూపాయలు. ఈ వెజ్జీస్, నేను తినే గడ్డి, మీరు ఆ గడ్డి అంటారు కదా చాలామంది, నేను తినే ఫుడ్, ఇది అరౌండ్ 400 రూపాయలు. ఇది కూడా ఏంటంటే టూరిస్ట్ ఏరియా కాదు, లోకల్ ఏరియాకి వచ్చి నేను కొన్నాను. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ప్రైస్లు ఎలా ఉంటాయో జెరూసలంలో. ఓకే, 400 రూపాయలు. ఇది 5 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు న్యూ పామ్ హోటల్ ఇక్కడ ఒక రోజు ఉందా, ఎందుకంటే పలస్తీనియన్ హాస్పిటాలిటీ అంటే అప్పుడు ఒక జూయిష్ క్వార్టర్లో ఒక రోజు, క్రిస్టియన్ క్వార్టర్లో ఒక రోజు ఉన్నప్పుడు ఇక్కడ న్యూ పామ్ హోటల్ వచ్చాను. ఇది బాగుంటుంది యాక్చువల్లీ. మీకు ఎంత చూడండి, మీట్ మొత్తం లోపల బుచ్చర్ షాప్. ఆవా మేక నేను అడగను, ఎన్ని రకాలుగా కోయాలి చూపిస్తున్నారు ఇక్కడ. మీకు ఏ పాటు కావాలంటే ఆ పాటు ఇస్తారు, ఆవులోని 1, 2, 14, 15 అని. సరే ఇంకోటి చూపిస్తాను మీకు. సో మీ తర్వాత ఇక్కడ ఫిష్ మార్కెట్. వావ్, చికెన్ మొత్తం ఫిష్, అన్ని రకాల ఫిష్లోనే చూడండి. ఇది మనం పలస్తీన్ సైడ్, ఆయన ఇండియన్లో ఉన్నాడు, మాట్లాడదాం. సరే ఫిష్, తర్వాత మస్సల్స్ అన్నీ ఉన్నాయి, అవేంటో తెలియదు నాకు. వేరే రకాల చేపలు, రొయ్యలు, చిన్న చిన్న ఫిష్లు, ఒక్కో రకం ఫిష్లు. ఇదంతా ఫిషింగ్, ఫిష్ మార్కెట్. క్రాబ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడే చెప్పినట్టు నేనున్న హోటల్ 5 ఏళ్ళ బ్యాక్. గుడ్. మళ్ళీ ఫ్రూట్స్,
ఇది సీతాఫలం కాదు, ఇది నాకు తెలుసు రామాఫలం. గట్టిగా ఉన్నాయి, కొన్ని ట్రై చేద్దాం అంటే గట్టిగా ఉన్నాయి. సో ఇది గైస్ మీకు జెరూసలం ఇంచు చూపించాను అనుకుంటున్నా. ఓన్లీ రిచ్ లైఫ్ స్టైల్ కాకుండా నార్మల్ లైఫ్ స్టైల్, ఇది నార్మల్ రేట్లు, రియల్ మార్కెట్స్, ఇవన్నీ జనాలు అందరూ కొనుక్కునే రియల్ మార్కెట్స్. జెరూసలేం అన్ని రకాల ఫ్రూట్స్ అదన్నమాట విషయం. చూసారా జుమ్మా ఫ్రైడే నాడు ప్రేయర్స్ అయ్యి ముస్లిమ్స్ అందరూ వస్తున్నారు అలక్సా నుంచి. అరే బాబోయ్ నేనేమో ఆపు వాళ్ళందరూ ఇటు వస్తున్నాను, నేను అటు వెళ్ళాలి, వాళ్ళు తోసుకొని ఇలా వెళ్తాను, ట్రై చేద్దాం. అదే థ్రిల్ కదా, టూరిజం థ్రిల్. కోవిడ్ రాకపోతే చాలా రోజు ఆయన. ఇప్పుడు నేను ఆ సందులోంచి వెళ్ళాలి, అందులోంచి వెళ్ళాలి నేను ఇప్పుడు అందులోంచి నేను హోటల్కి వెళ్ళాలి వెనక్కి. వెళ్ళగలనా? ఇంపాసిబుల్. ఎలా వెళ్తాను? ఏంట్రా బాబు జనాలు. సో ఫ్రైడే మన హోటల్ దగ్గరికి అందరూ వెళ్తారు, అందరూ వెళ్ళారు, అక్కడి నుంచి వస్తున్నారు, నేను హోటల్ దగ్గరికి వెళ్ళాలి, గంట పట్టొచ్చు. సో మంచి స్వింగ్ మార్కెట్ టైం అందరికీను. అక్కడికి వెళ్ళిన ఒకటైతే కామన్, ఎక్కడ పడినా గన్లు వేసుకొని మొత్తం సెక్యూరిటీ. చూసారా ఇటు వైపు వెళ్ళా కూడా. నేను నిన్న రికార్డ్ చేశాను, అది సూపర్ బర్డ్స్. ఓ ఇవి కూడా అమ్మకానికే బర్డ్స్. అంతా డ్రై డ్రై మార్కెట్, షాల్స్, కార్పెట్స్, ఇవి సూవినీర్స్. బేసిక్గా సూక్స్లో నడుస్తున్న భలే ఉంది యాక్చువల్లీ మార్కెట్లో నడుస్తుంటే. రోజు రాత్రిపూట నడడం వల్ల ఏమీ కనబడేవి కాదు, ఇప్పుడు మార్నింగ్ కాబట్టి అన్ని రకాలు చూస్తున్నాం. బ్రదర్ వేర్ కెన్ ఐ గెట్ ఎ సిమ్ కార్డ్ ఇన్ ద ఫ్రంట్? సో నాకు ఇప్పుడు సిమ్ కార్డ్ కావాలి. మీకు స్కామ్కి టిప్ ఇచ్చే కదా, ఎందుకంటే హోటల్లో అసలు అప్లోడ్ అవ్వట్లేదు, పిచ్చి ఎక్కిస్తుంది నాకు. నో స్కే యా థ్యాంక్ యూ బ్రదర్. అదిగో అది ఒక స్కామ్, ఎవడేదో చెప్తాడు అవన్నీ మనం వినొద్దు. మీరేదో ఒక ఎజెండా పెట్టుకొని ఉంటే బెటర్. వాచ్లు ఇవి మళ్ళీ జనరల్ మార్కెట్, ఇది లిస్ట్రెయిన్, రేజర్లు, సోప్లు, పేస్ట్లు అన్నీను. ఇక్కడ ఊరికే సరదాగా చూద్దాం టూత్పేస్ట్ ఎంత ఉంటుందో, లేదా షాంపూ ఎంత ఉంటుందో చూద్దాం. బ్రదర్ దేర్ ఇస్ నో ప్రైస్ ఆన్ దిస్? నో ప్రైస్? హౌ మచ్ ఇస్? 15 షెకెల్. 15 షెకెల్ అంటే ఎంత అయింది? 15 షెకెల్ అంటే 250, 300, సో 400 రూపీస్. సో ఇండియా లెక్కలో మీరు చూసుకోండి, సూపర్ మార్కెట్ కలిపితే బెస్ట్. వాటిక ఇండియన్. ఇప్పుడు చూసారా రకరకాల లోకల్ స్వీట్స్, ఎన్నో రకాలు ఉన్నాయి. ఎవరైనా మనకి ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు ఉంటే సూపర్, కానీ ఎవరు లేరు ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు, అది విషయం. అన్ని లోకల్ స్వీట్స్, అన్ని రకాల రెగ్యులర్ షూస్ మార్కెట్, క్యారీ బ్యాగ్స్, ఇవి సూనియర్స్. మీట్ మార్కెట్, మీట్ చూసారా రకరకాల మీట్ ప్యాక్డ్. సో సిమ్ కార్డ్ తీసుకోవడానికి వచ్చాను. అట్ ద షాప్ దేర్ హీ గేవ్ మీ 100 GB. ఐ డోంట్ నీడ్ 100 GB. యు హావ్ లైక్ 20 GB, 30 GB. You have problem 30 GB, but not long time. How many days? Very expensive. How many days? And you have like all 60 shekel.
60 shekels. It give you 80 giga. Okay. So street market lo basti restaurant idoka pedda chain chudandi enni rakalu unnayi ikkada. Schnitzel, hummus with chicken, shakshuka, steak, beef. Ying Armenian pizza. So basically manam velthunnam ippudu Damascus gate ki. Idi Via Dolorosa. ఇది దీనికి వచ్చి చేద్దాం ఒకటి. భలే ఉంది ఇది ఫ్రూట్, బీట్రూట్ ఏదో అనుకుంటున్నాం. సో స్ట్రీట్ మార్కెట్స్ అంటే స్ట్రీట్ మార్కెట్స్. సో పూర్తిగా ముస్లిం క్వార్టర్ నుంచి బ్రదర్ యు హావ్ ద గోప్రో స్క్రూ. సో ఇవైతే మార్కెట్ ప్రైస్ ఉంది కాబట్టి ఈజీ. అది చూడండి, 10 షెకల్ అంటే 250 రూపాయలు, 240 రూపాయలు. రకరకాల స్వీట్లు 240 రూపాయలు. సో ఒకటి తీసుకొని నాకు బ్యాగ్లో స్పేస్ లేదు, ఎప్పుడులానే ఎప్పుడు ఉన్న ప్రాబ్లమే. సో ఏది కొన్నాం కానీ చూడండి ఎన్ని రకాలు అసలు. పీనట్స్తో చేసిన చెక్కి అంటారా, దాన్ని ఏమంటారు చూసారా, గమ్మీ బేర్స్, రకరకాల స్వీట్స్ అన్నీ, చాక్లెట్ క్యాండీ టైప్ ఇవన్నీ ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి. ఈ స్ట్రీట్ మార్కెట్లో అలా నడుస్తుంటే అదొక ఆనందం. రైన్ అండ్ యాసెంట్ చూసారా స్ట్రీట్ మార్కెట్స్. అవకాడో సీతాఫలాలు, అవి సీతాఫలాలు పెరుగులో చూసాం కదా, రామఫలం ఉంటాయి. ఇవి రకరకాల బ్యాగెట్స్, బ్రెడ్, ఇది మనం బ్రేక్ఫాస్ట్కి మనం తిన్నాం. అదే కాకుండా రెడీమేడ్గా పిజ్జా, స్పినచ్, బీఫ్, ఇవేవో పిజ్జా, అన్ని రకాల పిజ్జాలు. ఇవి రకరకాల బ్రెడ్లు చూడండి, కూడా రస్కులు అంటారు. మళ్ళీ డ్రై ఫ్రూట్స్ ఏవి ఏవి దొరకవు, అన్నీ దొరుకుతాయి అబ్బా. రకరకాల డేట్స్, సాక్స్, బ్యాటరీ. బ్రదర్ డి హ్యావ్ గోప్రో స్క్రూ ఫర్ గోప్రో స్టాండ్? గోప్రో, గోప్రో దిస్ అ స్క్రూ లైక్ దిస్ నో. నా గోప్రో స్క్రూ అన్ని ఎలక్ట్రానిక్స్, రేజర్లు కూడా ఉన్నాయి, ట్రిమ్మర్స్ అన్నీ. క్లోత్స్, జాకెట్స్. స్ట్రీట్ మార్కెట్ అంటే స్ట్రీట్ మార్కెట్, ఏం ఏం దొరకదో చెప్పండి. దానిమ్మలు, జ్యూస్లు. ఒకసారి బయటికి వెళ్తున్నా గేట్ బయటికి, ఎందుకంటే ఆ వీడియో అప్లోడ్ అవ్వట్లేదు. వీడియో అప్లోడ్ చేయడానికి బయటికి వెళ్ళాలి. క్యాండీ బార్స్, పర్ఫ్యూమ్స్, వాచెస్ అన్ని 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 చూసారు కదా. ఇంట్రెస్టింగ్, డిఫరెంట్ మింట్, కొత్తిమీర, రకరకాల వెజిటబుల్స్. ఇది ఇదే లావెండర్ వాసన చూసారు కదా మన. వాటర్, పోలీస్, ఇవి ఆయిల్, ఆలివ్ ఆయిల్. సో బ్రెడ్ అయితే మళ్ళీ ఎన్ని రకాల బ్రెడ్లు ఉన్నాయి చూడండి, సూపర్ కదా. ఇవి పియర్స్, పియర్స్ అమ్ముతున్నారు మొత్తం బాక్స్లా, బాక్స్లు బట్టి తీసుకోవాలి. సో ఫ్రైడే హాలిడే, బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూర్చొని. సో మనకు తెలిసింది ఇదే కదా, రోజు ఇక్కడికి వస్తున్నాం, ఇక్కడ చూద్దాం మెన్యూ ఏముంది. సో మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా అద్భుతమైన ఇజ్రాయెల్ నుంచి 20 వ్లాగ్లు అయితే చేద్దాం అనుకుంటున్నా, అన్ని లోకల్ వ్లాగ్స్, లోకల్ మార్కెట్స్, స్ట్రీట్ ఫుడ్, వాట్ ఎవర్ ఐ క్యాన్. ఓకే, సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.